వెల్కమ్ బ్యాక్ రావల్ శ్రీధర్ రెడ్డి గారు. నమస్కారం అండి. ఏబీఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఏంటి సాయంత్రం బహిరంగ సభ ద్వారా కేసీఆర్ ఎటువంటి వరాల జల్లులు ప్రకటిస్తారు, ఏం చెప్తారు, మళ్ళీ దుబ్బాక హుజూరాబాద్ లాంటి పథకాలు లేకపోతే వరాల జల్లు, కోట్ల కోట్లు, పద్యాలు, పాటలు, ఫ్లోరసిస్ అడ్రస్ చేయడం, ఇవన్నీ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా సాయంత్రం? సీఎం గారు ఏం మాట్లాడుతారని మీరు మధ్యాహ్నం చూద్దరు కానీ ఎట్లా మీరు లైవ్ పెడతారు అంటే చూడమనే కానీ ఏం అడ్రస్ చేస్తారని, ఏం అడ్రస్ చేస్తారనే విషయం కంటే ఎక్కువ కూడా ఖచ్చితంగా మునుగోడుకి పనికొచ్చేది, రాష్ట్రానికి పనికొచ్చేది మాట్లాడతారు కదా. ప్రజలు పోయిన 8 సంవత్సరాలుగా రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని కానీ సంక్షేమాన్ని కానీ ప్రజలకు మళ్ళీ వివరించే ప్రయత్నం చేస్తాం. వారు ఏం చెప్తున్నారు? హలో చెప్పండి 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 చెప్పండి. మునుగోడు, మునుగోడులో ఏం జరిగింది, ఎందుకు ఎన్నిక వచ్చిందనే విషయం ప్రజలకు తెలుసు. అక్కడ ఓన్లీ రాజగోపాల్ రెడ్డి రాజకీయ ప్రయోజనాల కోసం, బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం, రాజగోపాల్ రెడ్డి యొక్క వ్యాపార ప్రయోజనాల కోసం ఎన్నికను మునుగోడు ప్రజల మీద రుద్దారు తప్పితే దీంట్లో ఎవరి పర్పస్ ఏంటి అనే విషయం ప్రజలకు అర్థమైంది. కాబట్టి ప్రజా దీవెన సభను పెట్టినాం. ఎందుకు ఈ 8 ఇయర్స్లో తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఏ రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందింది వాస్తవాలు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇలా ముఖ్యమంత్రి గారు మునుగోడుకి వెళ్తూ ఉన్నారు. ఖచ్చితంగా మునుగోడులో నల్గొండ మొత్తంలో ఫ్లోరోసిస్ తరిమి కొట్టిన ఘనత కేసీఆర్ గారి. మొత్తం ఆ ప్రాంతంలో ఇవాళ కొంత ఇరిగేషన్ మొత్తంగా, తాగునీరు మొత్తంగా, 24 అవర్ పాస్ మొత్తం తెలంగాణ రాష్ట్రం చెప్తున్నా కదా, ఇన్ టోటో ఆల్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ యాక్టివిటీస్ రాష్ట్రంలో జరుగుతున్నాయి. పోయినసారి అంటే ఈ ఎలక్షన్స్లో మా అభ్యర్థి ఓడిపోయిన తర్వాత కూడా జగదీష్ రెడ్డి గారు ప్రత్యేకమైనటువంటి ఇంట్రెస్ట్ తీసుకొని అక్కడ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ యాజ్ ఎ పార్టీ వీఆర్ కాన్ఫిడెంట్. శ్రీధర్ రెడ్డి గారు ఒక ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు మీరు అభివృద్ధి చేశాము, చేసింది చెప్పడానికి ప్రజల దగ్గరికి వెళ్తున్నాం, అడ్రస్ చేస్తున్నాం అంటున్నారు కదా, కానీ రాజగోపాల్ రెడ్డి గారు బయటకు వస్తూ కాంగ్రెస్ లోంచి చెప్పిన ఎలిగేషన్, అసలు అభివృద్ధి ఒక సిద్దిపేట సిరిసిల్లలా జరగట్లేదు, నిధులు ఇవ్వట్లేదు, అంటే అభివృద్ధి జరగట్లేదు అనే కోణంలోనే వచ్చింది అనేది బయటకు చెప్పారు. మీరు అభివృద్ధి చేశామని అంటున్నారు, సేమ్ టైం ఇది మీ సిట్టింగ్ స్థానం కాదు, అయినా కూడా మీరు ఈరోజు బహిరంగ సభ పెట్టి కేసీఆర్ వెళ్ళి అంత అడ్రస్ చేయాలన్నంత ఏంటి? ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు మొన్న గెలిచాడు ఎమ్మెల్యే అక్కడ, ఫస్ట్ 5 ఇయర్స్ కూడా సిద్దిపేట సిరిసిల్లకి ముఖ్యమంత్రి మన ఆయా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఎమ్మెల్యేలుగా ఉన్నారు కదా. మరి అప్పుడు తెలిసిందా, అదే పట్టుకొని అప్పుడు ఎన్నికలకు పోయినావా, అక్కడనే డెవలప్మెంట్ జరుగుతూ ఉంది, నేను గెలిస్తే డెవలప్మెంట్ జరుగుద్దని పోయినావా, లేకపోతే ఈ 3.5 సంవత్సరాలకు ముందు కూడా తెలిసిందా ఇదే విషయం, సంవత్సరం తర్వాత తెలిసిందా, 2 సంవత్సరాల తర్వాత తెలిసిందా, బీజేపీకి పోదాం అనుకున్న తర్వాతనే 21,000 రూపాయల కోట్ల కాంట్రాక్ట్ వచ్చిన తర్వాతనే తెలిసిందా అక్కడ ఎన్నిక డెవలప్మెంట్ జరుగుతుంది కదా జరగట్లేదని, ఇటువంటి మాటలు అవుతున్నాయి, అర్థం లేని పద్ధతి లేని మాటలు. ప్రజలు, మునుగోడు ప్రజలు కరెక్ట్గా అర్థం చేసుకున్నారు. ఈయనకు 5 ఇయర్స్ అవకాశం ఇచ్చినాం. ఇవాళ ఆయన ఉప ఎన్నిక వచ్చినంత మాత్రాన రాష్ట్రంలో ఏమన్నా రాజకీయ పరిణామాలు మీరు తిరిగబడిపోయి ప్రభుత్వాలు ఏమైనా కింద మీద అయ్యే అవకాశాలు ఉన్నాయా? 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చిన తర్వాత కదా కొట్టడాల జనరల్ ఎలక్షన్స్లో ఒక ప్రభుత్వం రావాలన్నా పోవాలన్నా పూర్తి స్థాయి జనరల్ ఎలక్షన్స్ రావాలి కదా. ఇట్ ఈస్ ఒకవేళ నిజంగానే అదైతే ఎందుకు బీజేపీలో ఉన్నటువంటి శాసనసభ్యులు రాజీనామా చేయట్లేదు, పక్క పార్టీ వాళ్ళని కూడా ఎందుకు రాజీనామా చేయిస్తూ ఉన్నారు? వాళ్ళ భుజాల మీద తుపాకి పెట్టి కాల్చి మీరు రాజకీయంగా అంత ఇంత బలపడాలని ప్రయత్నం బీజేపీ. పక్క పార్టీల రాజీనామా అంటే ఇది ఒకప్పుడు మీరు కూడా చేసిందేగా, మీరు కాంగ్రెస్ వాళ్ళని తీసుకోలేదా, మీరు కాంగ్రెస్ వాళ్ళని జాయిన్ చేసుకోలేదా? ఇక్కడ కాంటెక్స్ట్ రాజీనామాలు, ఉప ఎన్నికలు, అప్పటి ఉప ఎన్నికలు ఉద్యమం కోసం దాన్ని దీన్ని పోల్చొచ్చండి, పోల్చొద్దు. ఇది రాజకీయ ప్రయోజనాల కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం చేసినటువంటి ఎన్నికలు ఇవ్వలేయి. కానీ నేను చెప్తున్నా ఏంటంటే ఉప ఎన్నిక వస్తే నిధులు వస్తాయంటే ఎందుకు మీరు రాజీనామా చేయట్లేదు? నేను ఇప్పుడు అడుగుతున్నా, గతంలో అడిగినా అంటే ఇప్పుడు వాళ్ళు అన్నారని కాదు, కానీ నిజంగా ప్రచారం ఉందిగా, ఉప ఎన్నిక వస్తే రోడ్లు ఎవరు చేశారు, నిజంగా ప్రచారం వస్తే కోట్లు కోట్లు పథకాలు వస్తాయి. విజయ్ గారు, ఈ ప్రచారం ఎవరు చేస్తున్నారు? బీజేపీ వాళ్ళు చేస్తున్నారు. నిజంగానే అట్లయితే మరి రాజాసింగ్ రాజీనామా చేయాలంటున్నా, కిషన్ రెడ్డి గారు రాజీనామా చేయాలి, రఘునందన్ రావు 2 సంవత్సరాలు అవుతుంది కదా ఆల్మోస్ట్, ఆయన కూడా మళ్ళీ చేస్తే మళ్ళీ వస్తాయి కదా పైసలు, మరి ఇప్పుడు వస్తలేవు కదా. మేము కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు, మేము పెట్టిన మన ఊరు బడి ప్రోగ్రాంలకి, మేము కట్టిన స్కూళ్ళు పోయి అక్కడ రఘునందన్ రావు రిబ్బన్లు కట్ చేస్తాడు. ఈయన ఈటల రాజేందర్ గారు పెద్ద మేనిఫెస్టో ఇచ్చాడు హుజూరాబాద్ ఎలక్షన్ అప్పుడు, ఏమని 60 సంవత్సరాల నుండి రైతులందరికీ కూడా మేము కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమంటారు పెన్షన్ తీసుకొచ్చి ఇస్తామని, ఇంకేదో హుజూరాబాద్ రేషన్ డబ్బులు ఇస్తామని ఇంత పెద్ద మేనిఫెస్టో ఇచ్చాడు. ఆడ రూపాయి పనిచేయట్లేదు, మల్లబోయి వాళ్ళు అక్కడెక్కడ ఉన్నగోళ్ళ మకాం వేసినాడు. హుజూరాబాద్కి ఆయన గెలిస్తే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏం పట్టుకొచ్చిండో, ఆ మేనిఫెస్టోలో ఏమేమి అమలు చేసిండో చెప్పి కదా అక్కడికి పోవాలి. రోజు కేసీఆర్ని తిడితే, రోజు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిడితే
మంత్రి పార్టీ అధ్యక్షుడు ఈ రాష్ట్రంలో మా పార్టీ తరపున ఎక్కడ ఎన్నికైనా ఎక్కడ పోతాడు కేసీఆర్ గారు ఎక్కడికి పోవాలనో బీజేపీ నాయకులు లేకపోతే ఛానల్ నిర్ణయించలేవు కదా ముఖ్యమంత్రి గారు మా పార్టీ అధ్యక్షునిగా ఆయన ఎక్కడ వెళ్ళాలనుకుంటే ఎక్కడ ప్రజలకు అవసరం ఉన్న విషయానికి సమాచారం చెప్పాలనుకుంటే వెళ్తారు లేకపోతే పార్టీ ప్రజలను నియమిస్తారు రిజర్వర్ పార్టీ ఎవరన్నా ఏమన్నా అనుకోనియండి ఇది ప్రజా దీవన సభ 8 సంవత్సరాలు ఏం చేసినామో ప్రజలకు చెప్తాము కొనుగోళ్ళలో ఏం జరిగిందో చెప్తాము బీజేపీ రాజకీయాలు చెప్తాము కాంగ్రెస్ చేదగంతనాన్ని చెప్తాము ఇవన్నీ వాస్తవాలు ప్రజల ముందు ఉన్నాయి కదా ఇప్పుడు నేను చెప్పే దాంట్లో ఏదైనా ఒకటి అబద్ధం ఉందా సరే కొత్త పథకం అనౌన్స్ చేస్తారు అది ముఖ్యమంత్రి గారు చెప్తారు కొత్త పథకం పాత పథకం కానండి ఇన్ని పథకాలు అయితే అమలు చేస్తున్నాం కదా కళ్యాణ లక్ష్మి నుంచి మొదలుపెట్టి షాదీ ముబారక్ నుంచి మొదలుపెట్టి రైతు బంధు రైతు బీమా ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ ఎక్కడైనా ఒక బీజేపీ పాలిత రాష్ట్రంలో ఉన్నాయా అనే విషయాన్ని చెప్పి లేకపోతే హుజరాబాద్ కి దుబ్బాకకి ఏం డబ్బులు తీసుకొచ్చినారో చెప్పి ఈ రాజేందర్ గారు ఈ సంవత్సరం అంతా ఆ హుజరాబాద్ లో ఏం చేశాడో చెప్పి కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా మిగతా ఎంపీలు నియోజకవర్గాలకు కేంద్రం నుంచి ఏం తెచ్చినారో చెప్పి అవన్నీ పేపర్లలో రాసుకొని వచ్చి మాట్లాడాలి కదా మేము ఏం చేసినామో చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం సూటిగా సుత్తి లేకుండా ఏంది కేసీఆర్ గారిని గదిలించాలని ప్రజలు రెడీగా ఉన్నారు మేము ఇట్లా చేస్తున్నాం అట్లే ఇది కాదు సోది కాదు నువ్వు ఏం చేసినావు నేను ఏం చేసినాను ప్రజల కోసం నువ్వు కేంద్రం నుంచి ఏం తెచ్చినావు రాష్ట్రంకెళ్ళి నేను ఏం చేసినాను వైట్ పేపర్ పెట్టుకొని రా కదా రైట్ కాంగ్రెస్ తో కూడా